హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ కు సంబంధించింది. ఇది ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. జనరల్ గా మనం ఈ యొక్క సిలబస్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గాని ఒకసారి చూసామంటే మొత్తం సిలబస్ లోపల 5 యూనిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ప్రతి యూనిట్ నుంచి 2 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఒకటి మనం పిక్ చేయాల్సి రాయాల్సి ఉంటుంది. అంటే 5 యూనిట్స్ నుండి ఒక్కొక్కటి రాయాలి. 5 యూనిట్స్ నుండి ప్రతి యూనిట్ నుండి 2 10 మార్క్స్ ఇస్తాడు కాబట్టి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 క్వశ్చన్స్ లోపల ప్రతి యూనిట్ నుంచి ఒకటి 10 మార్క్స్ రాయాల్సి ఉంటుంది. 5 × 10 మార్క్స్ ఇస్ ఈక్వల్ టు ది 50 మార్క్స్. అదేవిధంగా ఈ 5 యూనిట్స్ లో నుండి కలిపి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి మొత్తము 8 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో మనం 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనిలో 5 × 5 = 25. మొత్తం పేపర్ వచ్చేసేసి 75 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ లో ఉన్నటువంటి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మనకు అప్ టు 60 to 70 80% స్కోర్ అనేది అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం 2 యూనిట్స్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేసినాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ యూనిట్ 1 లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, యూనిట్ 2 లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. యూనిట్ 1 లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ చదివితే యూనిట్ 2 లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ అవుతాయి. దీంట్లో 10 మార్క్స్ కు సంబంధించిన 2 క్వశ్చన్స్ లో ఒకటి ఖచ్చితంగా 100% కవర్ అవుతుంది. దాంతో పాటు 5 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ యూనిట్ 2 లో కూడా 10 మార్క్స్ లోపల ఇచ్చేటటువంటి రెండింటిలో ఖచ్చితంగా 100% ఒక 10 మార్క్స్ దీనిలో కవర్ అవుతుంది. బై చాయిస్ లక్ బాగుంటే మనకు 10 మార్క్స్ 2 ఇచ్చేటటువంటి 10 మార్క్స్ 2 కూడా దీనిలో నుంచి రావచ్చు. ఓకే, అదే విధంగా ఫస్ట్ యూనిట్ లో ఇచ్చేటువంటి 2 10 మార్క్స్ కూడా మనం ఇచ్చిన లిస్ట్ లో నుండి వచ్చే ఛాయిస్ అనేది ఉంది. అయితే ఏవి ఒకసారి చూడండి. ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్, ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సిలికోన్స్. ఓకే, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సిలికోన్స్ కానీ చదువుకున్నాం అంటే 10 మార్క్స్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఇట్ ఈస్ ఆల్సో 1 of 10 మార్క్స్ క్వశ్చన్. తర్వాత రైట్ ఏ నోట్ ఆన్ బోరాజోల్, ఇది కూడా 10 మార్క్స్ క్వశ్చన్. దాంతో పాటు సూడో హాలోజన్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ది ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆల్సో 10 మార్క్స్ క్వశ్చన్. దాంతో పాటు స్ట్రక్చర్ ఆఫ్ డై బోరాన్ ఇస్ ఆల్సో 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇవి యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ లో. ఈ 4 10 మార్క్స్ చదువుకొని పోయినా కూడా డెఫినెట్ గా ఒక 10 మార్క్స్ కవర్ అవుతుంది. దీంట్లో నుంచి ఒక 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ కూడా ఉంది. దాంతో పాటు ఈ 5 మార్క్స్ కన్నా చదువుకొని పోయినా అంటే అడిషనల్ గా 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ది యూనిట్ 2, యూనిట్ 2 లో ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే బ్యాలెన్స్ బాండ్ థియరీ, బ్యాలెన్స్ బాండ్ థియరీ. సెకండ్ 10 మార్క్స్ వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాండ్ థియరీ లేదంటే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, దట్ ఈస్ ఆల్సో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ గా ఉంది. తర్వాత లాంథనైడ్ కాంట్రాక్షన్ ఇస్ అ 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, దాంతో పాటు ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆల్సో 10 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ విషయం ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసరికి 5 మార్క్స్ క్వశ్చన్. అంటే ఇక్కడ విషయం ఎందుకంటే ఇప్పుడు చూడండి, దీంట్లో గానీ నేను 4 10 మార్క్స్ ఇచ్చినాను. దీని 4 నుంచి డెఫినెట్ గా ఒక 10 మార్క్స్ కవర్ అయిపోతుంది. దాంతో పాటు 5 మార్క్స్ దీంట్లో ఈ కాన్సెప్ట్స్ లో నుండే 5 మార్క్స్ ఇచ్చే ఛాయిస్ కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ కూడా ఏంటంటే ఈ 4 నేర్చుకున్నామంటే 10 మార్క్స్ డ్యామ్ షూర్ గా కవర్ అయిపోతుంది. దాంతో పాటు 5 మార్క్స్ కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఇంకా మీకు టైం ఉంటే స్ట్రక్చర్ ఆఫ్ డైపోరాన్ నేర్చుకోండి, లేదు ఇంకా వద్దు అనుకుంటే వదిలేయచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, టైం ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి, ట్రై చేయండి. టైం లేదు అన్నప్పుడు ఈ 4 క్వశ్చన్ దీనిలో నేర్చుకొని పోండి. ఓకే, ఇది యూనిట్ 1 యూనిట్ 2 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు యూనిట్ 3 నుండి ఏ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఓకే, ఒకసారి చూడండి, ఇది 3rd యూనిట్ 4th యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ది 3rd యూనిట్ ఈజ్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ అనేవి ఏంటి అంటే యాక్చువల్ గా ఇది కనుక నేర్చుకున్నామంటే ఖచ్చితంగా దీని నుండే 10 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది మీద లాంగ్ గా ఉంటుంది. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ అనే క్వశ్చన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటారు.
ఓకే ఆ దాన్ని ఆ క్వశ్చన్ కంప్లీట్ గా నేర్చుకొని పోయిన అంటే దాంట్లో నుంచి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తారు. ఓకే కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, థర్డ్ యూనిట్ లో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన క్వశ్చన్ ఇది ఒకటే. ఇది ఒక్కటి నేర్చుకుంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 2 క్వశ్చన్స్ లో దీన్ని 2గా డివైడ్ చేసినా దాని నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇంకా తర్వాత చూడండి, బ్రాక్స్ ఈక్వేషన్ వచ్చేసి 5 మార్క్స్, లా ఆఫ్ సిమెట్రీస్ ఆఫ్ 5 మార్క్స్, తర్వాత పౌడర్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్ ఇస్ ఆఫ్ 5 మార్క్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రాక్స్ ఈక్వేషన్, లా ఆఫ్ సిమెట్రీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 3 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ లోపల ఏవైనా 2 కలిపేసేసి 10 మార్క్స్ అడగొచ్చు. ఓకే లేదు అంటే మన లక్ బాగుంటే ఏదో ఒకటి 10 మార్క్స్ కూడా అడిగే ఛాయిస్ కూడా ఉంది. కాబట్టి థర్డ్ యూనిట్ ఇస్ వెరీ ఈజీ. ఓకే చాలా ఈజీ, ఒక్క క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ నేర్చుకున్నట్టే 100% దానిలో నుంచే క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే అది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి ఇవి కానీ నేర్చుకున్నామంటే 5 మార్క్స్ లో డ్యామ్ షూర్ గా వచ్చేస్తాయి, లేదు అంటే 10 మార్క్స్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఓకే కమింగ్ టు ద యూనిట్ 4, ఈ యూనిట్ 4 కన్నా మీరు అబ్జర్వ్ చేశారు అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ యూజెస్, దిస్ ఇస్ ద 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ గురించి రాయమనేసి 10 మార్క్స్ అడగొచ్చు, లేదు అంటే వాట్ ఇస్ లిక్విడ్ క్రిస్టల్స్, రైట్ ఇట్స్ యూజెస్ అని కూడా ఒక 10 మార్క్స్ అడగొచ్చు. అంటే ఈ క్వశ్చన్ కంప్లీట్ గా నేర్చుకొని పోయినామంటే 2000 ఏదో విధంగా 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది ఖచ్చితంగా, దీని నుంచి మాత్రం క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్ గా పడుతుంది. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ది క్రిటికల్ కాన్స్టెంట్స్ అండ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్, ఓకే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అడుగుతున్నాడు, ఈ రిలేషన్ కూడా ఏంటంటే 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే ఆండ్రూ ఐసోథర్మ్స్ ఆఫ్ CO2, ఆండ్రూ ఐసోథర్మ్స్ ఆఫ్ CO2 ఇస్ అ 5 మార్క్స్ క్వశ్చన్. తర్వాత జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఇస్ అ 5 మార్క్స్ క్వశ్చన్. తర్వాత క్రిటికల్ ఫినామినన్ ఇస్ అ 5 మార్క్స్ క్వశ్చన్. ఓవరాల్ గా ఈ 2 యూనిట్స్ కన్నా మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ 2 యూనిట్స్ లో 10 మార్క్స్ క్వశ్చన్ గెయిన్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ సెమిస్టర్ లో 2 యూనిట్స్ లో ఈ 2 యూనిట్స్ లో 10 మార్క్స్ ఈజీ. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ ఏదో విధంగా నేర్చుకొని పోయినా అంటే ఒక 10 మార్క్స్ వస్తుంది. తర్వాత ఈ 2 క్వశ్చన్స్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దియర్ యూజెస్, తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ది క్రిటికల్ కాన్స్టెంట్స్ అండ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్, ఈ రెండింటి మధ్యలో కూడా డిఫరెన్సెస్ కనుక మనం నేర్చుకొని పోయినా అంటే రిలేషన్ నేర్చుకొని పోయినా అంటే ఈ రెండింటి నుంచి ఒక 10 మార్క్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక 10 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్ కవర్ అయిపోతుంది. 3 క్వశ్చన్స్ జస్ట్ నేర్చుకుంటే 10 మార్క్స్ కవర్ అవుతుంది. దాంతో పాటు అడిషనల్ గా దీంట్లో 5 మార్క్స్ 3 ఇచ్చినాను, తర్వాత దీనిలో 5 మార్క్స్ ఒక 3 అనేది ఉన్నాయి. ఓకే 3 లాంగ్ క్వశ్చన్స్, ఇక్కడ వచ్చేసి 6 షార్ట్ క్వశ్చన్స్. ఓకే ఫస్ట్ ప్రియారిటీ మనం లాంగ్ క్వశ్చన్స్ ఇస్తాం, లాంగ్ క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత షార్ట్ క్వశ్చన్స్ మనకు కవర్ చేసుకుంటా పోయినా కూడా మనకు మంచి స్కోర్ అనేది అవుతుంది. ఓకే ఇది యాక్చువల్ గా యూనిట్ 3 అండ్ యూనిట్ 4, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు యూనిట్ 5 ఒకసారి చూద్దాం, దానిలో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చదివితే మనకు ఏవి మంచి స్కోర్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఒకసారి చూడండి, ఇది 50 యూనిట్ లాస్ట్ యూనిట్. ఈ 50 యూనిట్ లోపల నేను 5 క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను. ఈ 5 క్వశ్చన్స్ లోపల CST ఫినాల్ వాటర్ సిస్టమ్ వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. దాంతో పాటు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, మాంగ్లార్ వేట్ డిటర్మినేషన్ ఇస్ అ 10 మార్క్స్ క్వశ్చన్. ఈ 2 10 మార్క్స్ క్వశ్చన్ కనుక మనం నేర్చుకొని పోయినామంటే, ఈ 2 10 మార్క్స్ క్వశ్చన్ కనుక మనం నేర్చుకొని పోయినామంటే ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. దాంతో పాటు వాన్ హాఫ్ ఈక్వేషన్ ఇస్ అ 5 మార్క్స్, తర్వాత అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఇస్ అ 5 మార్క్స్, తర్వాత ఎజియోట్రోప్స్ ఆఫ్ HCl అండ్ వాటర్ ఇస్ అ 5 మార్క్స్. ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇవి కనుక నేర్చుకొని పోయినారంటే డెఫినెట్ గా ఈ 5 మార్క్స్ నుండి కూడా కొన్నిసార్లు 10 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంటుంది మన లక్ బాగుంటే. ఇప్పుడు వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ గురించి దానికి ఇంకా డీటెయిల్ గా కొంత అడిషనల్ గా అడిగితే దట్ ఈస్ కాల్డ్ అస్ అ 10 మార్క్స్ అడుగుతుంది. తర్వాత అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ కూడా 10 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంది. కానీ మాక్సిమం ఏంటంటే 5 మార్క్స్ అడుగుతాడు. కొన్నిసార్లు లక్ బాగున్నప్పుడు వాటిని HCl H2O యొక్క HGO డ్రాప్స్ ని 10 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ 2 10 మార్క్స్ మేజర్ ఇవి కవర్ చేసుకున్న తర్వాత ఇవి కూడా నేర్చుకొని పోతే మంచి స్కోర్ అనేది అవుతుంది. ఓకే ఇవి యాక్చువల్ గా మనకు 5 యూనిట్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తం టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ అవుతాయి. ఓకే మొత్తం టోటల్ క్వశ్చన్స్ 20 అవుతాయి. ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు ఖచ్చితంగా నేర్చుకొని పోయినారు అంటే, ఓకే ప్రిపేర్ చేసుకునేసి నీట్ గా నేర్చుకొని పోయినారంటే 100% ఏంటి అంటే ఖచ్చితంగా 70 నుండి 80% స్కోర్ అనేది అవుతుంది. 70 నుండి 80% స్కోర్ అనేది ఖచ్చితంగా ఈ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ లో మనం గెయిన్ చేయొచ్చు. అంటే 75 కి అట్లీస్ట్ 60 వరకు ట్రై చేయొచ్చు అనమాట. 75 కి అట్లీస్ట్ 60 ప్లస్ లేదంటే అటు ఇటుగా 55 నుండి 65 మధ్యలో స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు.
ఓకే ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.